సార్ రఘురామకృష్ణరాజు గారికి మరి ఉండి నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. నిన్న బీఫామ్ కూడా అందుకున్నారు ఆయన. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గెలిస్తే హోమ్ మినిస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఆయన బిహేవ్ చేయడం చూస్తున్నాం. అసలు ఆయన ఉండిలో పరిస్థితి ఏంటి, అక్కడ గెలుస్తారు లేదా? ఒకవేళ గెలిస్తే మరి హోమ్ మినిస్టర్ ఆయనకి ఇస్తారంటారా సార్? యా నిన్న ఆయన ఆయనకి బీఫామ్ ఇచ్చారు. దాంతో ఆయన చాలా సంతోషంగా బీఫామ్ ని ప్రెస్ కి మీడియాకి చూపించారు. దాని తర్వాత ఆయనతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ టైంలో మీడియా నుంచి మీరు గెలిస్తే స్పీకర్ అవుతారా లేకపోతే హోమ్ మినిస్టర్ అవుతారా అన్నప్పుడు ప్రజలు కోరుకుంటే ఏదన్నా అవుతాను, ప్రజలు నన్ను హోమ్ మినిస్టర్ గా స్పీకర్ గా చూడాలని అనుకుంటున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. గతంలో కూడా ఆయన స్పీకర్గా ప్రజలు కోరుకుంటున్నారు, అసెంబ్లీకి పోమంటున్నారు, స్పీకర్ అవ్వమంటున్నారు అని చెప్పారు. అంటే జనరల్గా మనకి ఒక పార్టీలో అధికారంలో ఉన్న పార్టీలో ప్రతిపక్షాలను వేధించాలంటే ఒక స్పీకర్ మంచి పోస్ట్, ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళని మాట్లాడకుండా చేసి వేధించవచ్చు. గతంలో మనం అనేక ఎగ్జాంపుల్స్ చూసాం. రెండవది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్కి రియల్గా కానీ పవర్స్ ఉంటే, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చాలాసార్లు హోమ్ మినిస్టర్కి ఏం పవర్స్ ఉండవు. మేకప్ పార్టీ సుచరిత హోమ్ మినిస్టర్, ఆమెకి ఏం పవర్ ఉండింది? ఇక్కడ హోమ్ మినిస్టర్ ఆయన ఎవరు? మహమ్మద్ అలీనా. ఆయనకి ఏం పవర్ ఉండింది కేసీఆర్ గవర్నమెంట్లో? ఇప్పుడైతే హోంశాఖని రేవంత్ రెడ్డి పెట్టుకునేశారు డైరెక్ట్గా, ఎవరికి ఇవ్వను కూడా ఇవ్వలేదు. సీతక్కకి ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే ఈ మధ్య సీఎంలు ఏం చేస్తున్నారంటే వాళ్ళే హోమ్ మినిస్టర్ లాగా వ్యవహరిస్తున్నారు, లేదా వాళ్ళు చెప్పిన ప్రతినిధులు. అక్కడైతే జగన్ బదులు సజ్జలనే హోమ్ మినిస్టర్, సకల శాఖ మంత్రి అని ఆయన పేరు కూడా పెట్టారు. సో సజ్జలనే అన్ని మంత్రి. అంతకుముందు కూడా లోకేష్కి కూడా అదే పేరే, లోకేష్ కూడా సకల శాఖ మంత్రి. లోకేష్ అనుమతి లేకుండా ఏ శాఖలో కూడా 10 లక్షల పైన అమౌంట్ ఉండే ఫైల్ ఏది కూడా మూవ్ అయ్యేది కాదని అప్పుడు కూడా చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా మన రాజుగారు కనిపిస్తుంది. అంటే ఆయనకి చాలా కలలు ఉన్నాయి. ఆ కలలు ఏంటంటే డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ఏంటంటే తాను అది మళ్ళీగా తెలుగుదేశం అధికారంలోకి రావాలని, వస్తే తాను హోమ్ మినిస్టర్ అయిపోవాలని, అయిపోతే జగన్ సిఐడిని ఉపయోగించి జగన్ని తీసుకెళ్ళి కాలు కొడుతూ తనకి సౌండ్లు వినిపించాలని ఆ అరుపులు, ఇలాంటి డ్రీమ్స్ ఆయనకు ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో జగన్ మీద కక్ష ఉంది. జగన్ ని టార్చర్ చేస్తుంటే, జగన్ అరుస్తుంటే అవి తను వినాలి అని, ఎందుకంటే అదే ఆరోపణలు చేశాడు కదా తను, నేను అరుస్తుంటే నన్ను కొడుతుంటే నేను అరుస్తుంటే అరుపులు విని శాడిస్ట్ ఎంజాయ్ చేశాడని చెప్పాడు. అది నిజమా కాదు తెలియదు, ఏదేమైనా ఆయనకు అట్లా డ్రీమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది పాజిబుల్ కావాలంటే అనేక పాజిబుల్ ప్రాబిలిటీస్ ఉండాలి. అదేంటంటే, ఒకటి ముందుగా ఈయన గెలవాలి ఫస్ట్ ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా గెలవకపోతే ఆయనకి స్పీకర్గా హోమ్ మినిస్టర్గా ఇవ్వడం కష్టం. అప్పుడు కూడా ఇవ్వచ్చు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్సీగా తీసుకొని, లోకేష్కి ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీగా తీసుకొని ఈయనకి ఇవ్వచ్చు అప్పుడు కూడా అనుకుంటే, చంద్రబాబు అనుకుంటే అయితే. బట్ అది పాజిబుల్ అనే కష్టం, అది పాజిబుల్ కానీ ప్రాబుల్ కాదు. అది అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ చంద్రబాబు ఎందుకు ఇస్తాడు అంత కష్టపడి? ఇతనికి కొడుకంటే ఇచ్చాడు, ఇతనికి ఎందుకు ఇవ్వాలి? ఇతను తెలుగుదేశంలో చేరిందే నిన్న, కాబట్టి ఇతనికి ఎందుకు ఎమ్మెల్సీగా ఇచ్చి ఇతను ఎందుకు హోమ్ మినిస్టర్ చేయాలి? కాబట్టి అది ప్రాబుల్ అయితే కాదు. ఇక రెండవది, అక్కడ గెలుస్తాడా అనేది మనం చూస్తే, అక్కడ ఆల్రెడీ శివరామరాజు ఆయన ఇంతకుముందు 2 సార్లు అక్కడ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2019లో ఆయన ఎంపీగా నరసాపురం నుంచి కంప్లీట్ చేశాడు, పోటీ చేశారు. దానికి బదులుగా తను సజెస్ట్ చేసిన మంతెన రామరాజును అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆయన బ్యాడ్ లక్ ఏమంటే ఎంపీగా ఆయన ఓడిపోయారు, ఎమ్మెల్యేగా మంతెన రామరాజు గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నేను ఇస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చంద్రబాబు ఇచ్చాడు, మంతెన రామరాజుకి ఇచ్చాడు. దాంతో శివరామరాజు హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి అతను ఆందోళన చేశాడు, అన్ని చేశాడు, కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో అతను ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, ఇంటింటికి తిరిగి కష్టపడుతున్నాడు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈయన ఈ మంతెన రామరాజుకి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్ష పదవి, తెలుగుదేశం అధ్యక్ష పదవిని ఇస్తున్నట్టుగాను, అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న మహిళను కన్విన్స్ చేసి ఆ పదవి ఈయనకి ఇవ్వడం, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు.
ఇప్పటి వరకు ఆయన ఖర్చు పెట్టుకునేదంతా కూడా రఘురామ కృష్ణ దానికి వడ్డీ కూడా కలిపి ఎక్కువగానే డబ్బులు ఇస్తాను, డబ్బులతో కొట్టాలి, క్యాష్తో కొట్టాలి ప్రత్యర్థులను అందరినీ అని రఘురామకృష్ణరాజు అనుకున్నట్టుగా చెప్తారు. నిజమే ఆయన దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉంది, ఆ విషయం అందరికి తెలుసు. ఆయన మీద బ్యాంకులకి మోసం చేశాడని 974 కోట్లు సిబిఐ కేసులు కూడా ఉంది. ఏదేమైనా ఆయన సౌండ్ పార్టీ కాబట్టి డబ్బులతో మేనేజ్ అయ్యేటప్పుడు ఆయనే కాదు ఎవరైనా, ఇప్పుడు ఎన్ఆర్ఐలకు చాలా మందికి చంద్రబాబు టికెట్లు ఇచ్చాడు, అట్లాగే వైసీపీలో కూడా కొంతమంది డబ్బున్న క్యాండిడేట్లు ఉన్నారు. సో వీళ్ళందరూ డబ్బుతో పని అవుతున్నప్పుడు డబ్బుతోనే ఆ పని చేసుకుంటారు కదా. ఆ రకంగా రఘురామ కృష్ణరాజు కూడా తన నియోజకవర్గంలో ఇబ్బందుల్ని డబ్బుతో ఆయన సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఆ రకంగా మంతెన రామరాజును శివరామరాజును కూడా ఆయన డబ్బుతో మేనేజ్ చేసుకోగలిగితే ఆయనకి ఖచ్చితంగా గెలుపు అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక 2004లో తప్ప అది కన్సిక్యూటివ్గా 7 సార్లు అక్కడ తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశానికి స్ట్రాంగ్ బ్యాస్టర్ అనమాట అది. ఈవెన్ 2019లో జగన్ వేవ్ ఉన్నప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజు కానీ తనకున్న అసమ్మతిని కానీ డీల్ చేసుకోగలిగితే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు. సో అది పాల్గొంది. రెండవది ఆయన స్పీకర్గా ఇస్తారా? మామూలుగా అయితే గత కొంతకాలంగా మనకి స్పీకర్గా బీసీలని పెట్టే ఒక సంప్రదాయం కొనసాగుతుంది. సో చంద్రబాబు కూడా ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాడా లేకపోతే అగ్రకులం ఉన్న ఈయనకి ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే తెలుగుదేశంలో ఎప్పటి నుంచో పనిచేసి 5 ఏళ్ళు అధికారంలో లేదు కాబట్టి జగన్ దగ్గర నానా బాధలు పడి పార్టీని నిలబెట్టిన అనేక మంది నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు. సో వాళ్ళకి స్పీకర్ ఇవ్వకుండా ఈయనకి ఇస్తే ఒప్పుకుంటారా అన్నది ఒక సమస్య. సో రెండవది చంద్రబాబు ఈయనకి అంత రిస్క్ తీసుకొని స్పీకర్ ఇస్తాడా అనేది ఒక డౌట్. ఇక నెక్స్ట్ థింగ్ హోమ్ మినిస్టర్. మామూలుగానే తెలుగుదేశంలో ఇప్పటికే అచ్చెన్నాయుడు నేను హోమ్ మినిస్టర్ అవుతా అంటున్నాడు, పవన్ కళ్యాణ్ నేను హోమ్ మినిస్టర్ అయ్యి ఒక్కొక్కడికి కట్రా వెళ్ళిపించి నడిపిస్తారు రోడ్లో. నిన్న కూడా ఆయన ఎట్లా మాట్లాడాడు మనం చూసాం, ఒక్కొక్కటి తాడు తీస్తాను, నాలుగు తీరేస్తాను, ఏవో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ చేయాలంటే లీగల్గా చేయాల్సిందే కదా. ఇల్లీగల్గా పోయి ఉన్న తాడు తీస్తే కోర్టులు ఒప్పుకోవు, చట్టాలు ఒప్పుకోవు కదా. కాబట్టి లీగల్గా చేయాలంటే పోలీసులను ఉపయోగించి చేయాలి, పోలీసులను ఉపయోగించి చేయాలంటే హోమ్ మినిస్టర్ ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్. ఇంకా ఇతనైతే లోకేష్ రెడ్ బుక్ పట్టుకునే తిరుగుతున్నాడు లిస్ట్ రాసుకొని, ఆయనైతే పోలీసుల మీదే చర్యలు తీసుకోవాలా, అవన్నీ తీసుకోవాలంటే లోకేష్ కూడా హోమ్ మినిస్టర్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లోకేష్ హోమ్ మినిస్టర్ తీసుకుపోయినా మళ్ళీ ఆయన సకల శాఖ మంత్రి అయిపోతాడు. సకల శాఖ మంత్రి అయిపోయినప్పుడు ఏ గొట్టంగాడు హోమ్ మినిస్టర్ ఉన్నా ఒకటే, ఎందుకంటే అన్ని శాఖల మీద లోకేష్కే పట్టు ఉంటుంది. అట్టేటప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఏమి చేయలేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నా రఘురామకృష్ణరాజు ఉన్నా ఇంకొకడు ఉన్నా లోకేష్ అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే వాడిని పీక్ పారేస్తారు. సో పోలీసులు కూడా పోలీస్ యంత్రాంగం కూడా పవర్ ఎవడి దగ్గర ఉంటే వాడి మాట వింటారు, పవర్ లేని వాడి మాట వినరు. సుచరిత మాట ఏ పోలీసు వాడు వింటాడు? ఇక్కడ నాయన్ నరసింహారెడ్డి ఉండేవాడు ఇంతకుముందు హోమ్ మినిస్టర్, ఆయన మాట ఎవడు పోలీసు వాడు వినేవాడు కాదు. ఆయన దగ్గరికి ఎవరన్నా పోతే బాబు నా మాట ఎవడు వినయ్యా అని చెప్పేవాడు ఆయన. అట్లాగా మహమూద్ అలీ మాట కూడా ఎవడు వినరు. రియల్ పవర్ ఎక్కడుంటే యంత్రాంగాలన్నీ కూడా ఆయన మాటే వింటాయి, తెలిసిపోతుంది మనకి. ఆ పవర్ అంటే అర్థమేమి, డిసిషన్ మేకింగ్, ఎవడు నిర్ణయాలు తీసుకోగలడు అనేదే కదా. వీళ్ళకి నిర్ణయాలు తీసుకునే శక్తి ఏముండదు, ఎందుకంటే వీళ్ళకి ఎవడు ఇవ్వడు పవర్. ఆ రకంగా రఘురామకృష్ణరాజు హోమ్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడు చంద్రబాబు? సో అది సాధ్యం అవ్వదు. ఆయనకి డ్రీమ్స్ ఉండొచ్చు పర్సనల్గా, ఆయనకి జగన్ మీద కక్ష ఉండొచ్చు. సో ఇవన్నీ సాధ్యం కావాలంటే ఈ నేను చెప్పినవన్నీ జరగాల. ఆయన ఉండేలా గెలవాలి, గెలిచిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి లోకేష్ లాంటి వాళ్ళు పోవాలి. మరి లోకేష్కి ఏమన్నా 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చా అని తెచ్చుకుంటాడేమో తెలీదు. అట్లేమన్నా ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఏం ఇప్పిస్తాము, పోలీసులతో జగన్ కొట్టించాలి, అది ఒకటే కదా ఆయన డ్రీమ్. సో అది నెరవేర్చుకోవడానికి 1000 కోట్లు ఖర్చు పెడతాడా? అది ఒకవేళ ఖర్చు పెట్టినా నెరవేరుతుందా? పోలీస్ యంత్రాంగం నిజంగానే జగన్ కొడుతుందా? ఎందుకంటే జగన్ కొడితే మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ కొట్టిన వాళ్ళ సంగతి జగన్ చూసుకుంటాడు మళ్ళీ. సో ఇవన్నీ ప్రాబిలిటీస్ పాజిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఆయన డ్రీమ్గా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణరాజు రఘురామకృష్ణరాజు కళ అని టైటిల్ పెట్టుకోవచ్చు. సో ఆ కళ నెరవేరుతుందా లేదనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.